నమస్తే, నేను వైష్ణవి. ఇక డీటెయిల్స్ చూస్తే, నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా మార్పు చేయాలని కోరుతూ గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు స్పష్టమైన హామీ ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలుగా తీర్చిదిద్దుతారని చెప్పారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన స్వలాభం కోసం రాజకీయ కుట్రతో చౌటు పల్కి తరలించారని ఆరోపించారు. దీంతో మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆల్ పార్టీస్ వాళ్ళు రావడం జరిగింది. మాకు ఉప ఎన్నికల్లోనే హరీష్ రావు గారు చెప్పిండు 100 పడకల ఆసుపత్రి ఖచ్చితంగా మరిగూడకు వస్తుందని. ఆయన ఇక్కడనే మకాం పెట్టి 30 పడకల ఆసుపత్రికి 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తానని చెప్పిండు. అతి తొందరలోనే 30 పడకలు అయిపోతుంది, 100 పడకలు ఎన్నికల తర్వాత వస్తాను హామీ ఇచ్చిండు. దాన్ని సరే ఆయన హామీ ప్రకారం మన మునుగోడు కాన్ఫరెన్స్కి అలాట్మెంట్ అయితే చేసిండు. చేసిన తర్వాత ఈ ముసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత ఏరియాని అట్లే 2020లో పునరుజ్జీవనం జరుగుతుందో ఏమో, ఇక్కడ ఎమ్మెల్యే కాకుండా పోతున్నావు ఏమో, నా ఏరియాకి అయితే బాగుంటుందని ఆలోచనతో ఆయన చౌటు పోలు తీసుకోవడం జరిగింది. మాకు ఎంత కష్టమవుతుంది అంటే ఇక్కడ మాకు అట్లీస్ట్ 80 నుంచి 90 కిలోమీటర్ దూరం మరియు టు హైదరాబాదు మాలుగైరు కూడా పేషెంట్ చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ నుంచి 20 నిమిషాలలో హైదరాబాద్ పోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆలోచన చేయకుండా మరి ఏం మనసులు ఏం దురదృష్టం పెట్టుకుంటూ ప్రభాకర్ రెడ్డి గారు కానీ మరిగూడ అంటే చిన్న చూపు, ఒక సమితి తల్లి ప్రేమ చూపెడుతున్నాడు. ఇట్లాంటి పరిస్థితి రావడం మాకు దురదృష్టకరం. మా దగ్గర కూడా చాలా బలంగా ఉన్నది వాళ్ళ పార్టీ, అయినా కూడా ఎందుకు ఇలా చేస్తుండో, మరి ఆయనకి ఏమర్థం అవుతుందో తెలుసా, ఎవరైనా నేర్పుతున్నారా లేదా చెప్తున్నారా లేకపోతే అధిష్టానం ఏమైనా ఆదేశం జారీ చేసిందో తెలియదు. కానీ మరిగూడ అంటే చిన్న చూపు, వివక్షణలాగా చూపుతున్నాడు. దయచేసి అది మనసులో పెట్టుకోండి ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పటికొ టైం ఉన్నది. దయచేసి మా మరిగూడ అని ఫ్లోరసిస్ ఏరియా ఇప్పటి వరకు మేము 60-70 సంవత్సరం ఫ్లోరసిస్తో మీకు ఫ్లోరసిస్తో బాధపడే రోజులున్నాయి. ఇప్పుడు కూడా కొద్దిగా అభివృద్ధి జరిగే టైంలో మా మరిగూడని చిన్న చూపు చూస్తున్నారు. దయచేసి ఇది మంచిది కాదు. మీరు అతి తొందరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకొని మా మరిగూడని 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తారని ఆశిస్తూ ఇంతటితో మేము ముగిస్తున్నాం. పార్టీగా మా అఖిలపక్ష